హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, ఛత్రపతి ఫేమ్ చంద్రశేఖర్ గారన్న, లేకపోతే విక్రమార్కుడు ఫేమ్ చంద్రశేఖర్ గారన్న. ఈజీగా మనకు ఒక ఇమాజినేషన్ వచ్చేస్తూ ఉంటుంది. మరి ఆయన ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఆయన గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది? ఫైన్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ మీరు ఇండస్ట్రీలో? 21 ఇయర్స్ అయింది. 21 ఇయర్స్ ఇండస్ట్రీలో మీరు చేయని పాత్ర లేదు కదా? ఇవే అన్ని పాత్రలు ఏం చేయలేదు, సేమ్ అదే మాస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. అంటే మీకు నార్మల్ గా విలనిజం కాకుండా సాఫ్ట్ క్యారెక్టర్స్ ఇచ్చినా అందులో లీనమైపోయి అలరిస్తూ ఉంటారు, అలాగే విలన్ క్యారెక్టర్ ఇచ్చినా అంతే అలరిస్తూ ఉంటారు. ఎక్కడ నుంచి అంటే మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఏమైనా నేర్చుకోవడం జరిగింది? నేను అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను, దేవదాస్ కనకల్ గారి ఇన్స్టిట్యూట్ చేశాను. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు సార్? 2 ఇయర్స్ ఉండింది అప్పట్లో కోర్సు. మొత్తానికి అయితే మూవీస్ లో అలరించిన మీరు మళ్ళీ టీవీ స్క్రీన్ మీదకి వచ్చి మనసిచ్చి చూడు అనే సీరియల్ లో అందరినీ అలరిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎందుకు వచ్చారు ఇటువైపు? అంటే మూవీస్ లో ఆఫర్ లేకనా స్టార్ట్ అయింది శాంతినివాసం. దాని తర్వాత నేను సైమల్టేనియస్ గా సీరియల్స్ చేస్తూనే ఉన్నాను. టీవీ సీరియల్ చేశాను అప్పుడు, సింహాద్రి తర్వాత పద్మవ్యూహం అని అదని కురుక్షేత్రం అని అవి చేస్తూనే ఉన్నాను. నేను స్రవంతి చేశాను జమినీకి, సైమల్టేనియస్ గా మూవీస్ అది చేస్తున్నాను. మధ్యలో మానేశాను, ఒక 2-3 ఇయర్స్ మానేశాను. తర్వాత మళ్ళీ మనసిచ్చుడు మా టీవీలో చేస్తున్నాను. ఎలా ఉంది సార్ ఈ సీరియల్? ఇప్పట్లో ఈ సీరియల్ గురించి అంటే స్లాంగ్ అంతా రాయలసీమా స్లాంగ్, నెల్లూరు ఆ టైప్ ఆఫ్ స్లాంగ్ ఉంటుంది. ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఎన్ని సినిమాలు చేశాను కానీ ఈ ఒక్క దాంట్లో ఒక ఫాదర్ క్యారెక్టర్ లో ఆల్ ఎమోషన్స్ ఉంటాయి నాకు చేయడం. ఆ షూటింగ్ ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తాను నేను. అది బేసిక్గా అందులో నాకు పిల్లలుగా వేశారు హీరోయిన్, వాళ్ళ చెల్లెల ముగ్గురు, ఆ ఫ్యామిలీ అంతా ఏదో నా పిల్లల్లాగే అలా కలిసిపోయారు. సో ఇప్పటికీ ఒకవేళ మేము షూటింగ్ ఉన్నప్పుడే కదా బయట కూడా నాయన నాయన అని పిలవడం, ఎక్కడైనా సరే ఇంకా నాన్న అయిపోయేవాళ్ళు అలా కలిసిపోయాం. మంచి అంటే వండర్ఫుల్ డైలాగ్స్. రసూల్ గారు దానికి డైరెక్టర్, ఆయన నాకు ఫస్ట్ చెప్పినప్పుడు పిలిచారు నన్ను, సీరియల్ చేయట్లేదు కదా ఈ మధ్య కాలంలో, ఒకసారి చూస్తావు అన్నా, ఒకసారి చేస్తావా. నాకు ఆ మైండ్కి ఎవరు ఎక్కట్లేదు. చాలామంది నేను అనుకున్నాను నువ్వు చేయట్లేదు అని విన్నాను. నేను నువ్వు చేయట్లేదు సరే వేరే వాళ్ళని అనుకుంటే ఆయన ఎటు చూసినా నా ఫేసే గుర్తుకొస్తుంది అన్నారు ఆయన. అంటే నేనేం బలవంతం ఏం పెట్టట్లేదు, ఒకసారి లైన్ విను నీకు ఇష్టమైతేనే చెయ్యి, బలవంతం మాత్రం ఏం లేదు అంటే సరే లైన్ విన్నాను. పర్లేదు అనిపించింది ఆ టైంలో, సిచ్యువేషన్లో పర్లేదు అనిపించింది. కానీ అది చేస్తూ చేస్తూ పోతూ ఉంటాయి. షూటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయన చెప్పింది దానికంటే 200% ఎక్కువ చేశాడు ఆ క్యారెక్టర్. అంత సూపర్ హైలైట్ క్యారెక్టర్ అయింది అది. అంత నాకు ఒక ఆర్టిస్ట్గా చాలా ఇష్టం ఆ క్యారెక్టర్. అన్ని వేరియేషన్స్ అన్ని భలే ఉంటుంది. అది మూవీ బాగుంటుందా అంటే షూటింగ్ విషయంలో సీరియల్ బాగుంటుందా అంటే చెప్తారు సార్? ఏదైనా రెండే బాగానే ఉంటాయి, కాకపోతే అది టైం స్పాన్ ఎక్కువ. సీరియల్ అంటే ఒక 9-10 ఒక్కోసారి అవుతుంది. ఇది ఏంటంటే మనం 6 o'clock అవుతుందిలే అనుకోవచ్చు, కొద్దిగా ఎప్పుడన్నా నైట్ ఎఫెక్ట్ ఉంది అంటే 9 o'clock అని చెప్తాను. సో అలాంటివి ఉంటాయి. కాకపోతే సీరియల్లో ఏంటంటే కంటిన్యూ సీన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు సేపు కూర్చోవాలి, ఒక మన షార్ట్ వచ్చే వరకు అది అది అలా ఉండదు, మాక్సిమం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఆర్టిస్ట్కి వర్క్ ఉంటేనే, లే ఊరికే కూర్చుంటే కూడా బోర్ అయిపోతాడు, ఇబ్బంది పడుతాడు. అది అది కరెక్ట్ కాదు. రెండు నాకు ఇష్టం ఏదైనా సరే. వర్క్ ప్రెషర్ దేనికి ఎక్కువగా ఉంటుంది? వర్క్ ప్రెషర్ ఎందులోనైనా ఉంటుంది. ఇప్పుడు సీరియల్ ఇవి యాక్చువల్ మూవీస్లో కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కింద ఇప్పుడు నాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు నేను రఫ్ క్యారెక్టర్స్ చేస్తాను, ఏదో పాజిటివ్ చేస్తాను. ఇందులో ఫైట్స్ ఉంటాయి, కొద్దిగా కింద పడ్డాలు ఉంటాయి, అవి ఇవి ఉంటాయి, కొన్నిసార్లు దెబ్బలు తరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సీరియల్లో అలా ఉండదు, ఈ ఫైట్స్ ఇవన్నీ మాక్సిమం అవాయిడ్ చేస్తారు కదా. సో అంతే. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు సార్ సీరియల్కి? రెమ్యునరేషన్ ఇంకా నేను ఏం చెప్పలేను. రెమ్యునరేషన్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కూరగాయల వ్యాపారం టైప్లో ఉంటుంది. ఇది ఒకటి మనం చెప్తాం, ఒకటి వాళ్ళు ఇస్తారు, అలా ఉంటుంది. కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతాం, సర్లే. కొన్నిసార్లు తెలిసిన వాళ్ళు ఉంటారు, అలాంటి కొన్ని లాక్ అయి ఉండే పద్ధతి. మూవీకి అది సేమ్ అంతే, ఏదైనా అంతే, ఫిక్స్ ఏది ఉండదండి. ఇప్పుడు మనం ఒక రెమ్యునరేషన్ అడిగితే వాళ్ళు సార్ ఇది చిన్న సినిమా సార్ అంటారు. ఇప్పుడు పెద్ద సినిమాలు ఫోన్ చేస్తారు,
పెద్ద సినిమా కదండి, కొద్దిగా మీకు నేమ్ వస్తుంది కదా అది అని వాళ్ళు అంటారు. ఆల్మోస్ట్ మిమ్మల్ని కాంప్రమైజ్ చేస్తారు. ఎంత ఇంకా ఏం చేయలేం మనం. వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారా మనీ? లేదండి, అంటే కొన్ని మనీ కోసం చేస్తాం, కొన్ని వర్క్ కోసం చేస్తాం. అంటే క్యారెక్టర్ విన్నాం, కొన్ని కొన్నిసార్లు మనకు తెలుస్తూ ఉంటుంది అంటే ఈ సినిమా అసలు బయటికే రాదు, తెలిసిపోతుంటుంది వర్క్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇంకా డబ్బుల కోసం పని చేయాల్సిందే. నేను నువ్వు ఎందుకు తీస్తావురా, నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు, వేస్ట్, అది పాడైతుంది అని ప్రొడ్యూసర్ నేను అంటే డైరెక్టర్ నన్ను తిట్టుకుంటాడు. సో ఇలాంటివి మనకు చెప్పినా మనకు కూడా నష్టమే మనకు అందులో. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకు ఇతను ఇలా అంటాడు, అతను అలా అంటాడు అని బయట వాళ్ళకి చెప్పుకొని నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది నా మీద. సో అందుకని మాట్లాడే ఇది ఉండదు. కాకపోతే మనసు పీక్తా ఉంటుంది, చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అంతే. మోస్ట్ కంఫర్టబుల్ క్యారెక్టర్ అంటే ఏదని చెప్తారు, ఏ మూవీలో అని చెప్తారు? కంఫర్టబుల్ క్యారెక్టర్ ఏది లేదు నాకు. అంటే నాకు పేరు వచ్చింది మాత్రం చిత్రపతి ఎక్కువ. సో ఈ రోజుకి కూడా మనకు ఒక 16 ఏళ్ళు అయిపోయింది, ఈ రోజుకి ఆ మూవీ గుర్తుంది. చిత్రపతి ఫేమ్ చంద్రశేఖర్ గారు అంటే ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. చిత్రపతి శేఖర్ అంటే కొద్దిగా వాళ్ళకి ఐడియా వస్తుంది, శేఖర్ అంటే ఎవరికి మేబీ ఐడియా రాకపోవచ్చు. సో దానివల్ల పేరు వచ్చింది. సో ఇప్పటికీ అదే, నేను ఎన్ని చేసినా కూడా ఇప్పటికీ ఆ చిత్రపతి విక్రమార్కుడు ఇదే మాట్లాడుకుంటారు. మళ్ళీ అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ ఏం చేయలే నేను. తర్వాత రామరామ కృష్ణకృష్ణలో చేశాను, పెద్ద క్యారెక్టర్ చేశాను, కానీ ఒక సింపతి వచ్చి ఒక ఇలాంటి క్యారెక్టర్ ఏం చేయలేదు. మీరు అన్నారు చిత్రపతిలో మంచి ఫేమ్ వచ్చిందని. ఇప్పుడు ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోయి పెద్ద పెద్ద భారీ బడ్జెట్ మూవీస్ చేస్తున్నారు, ఆయనతో ఇంకా సన్నిహితంగా ఉంటున్నారా ఇప్పుడు? లేదండి, నేను ఎప్పుడు అప్పుడు మూవీ అంత వరకే నేను కలిసింది. తర్వాత మూవీ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి నారకరామ్ కూడా స్టూడియోలో ఏదో కలిసాం. ఆయన వేరే షూటింగ్లో ఉన్నారు, నేను వేరే షూటింగ్లో ఉన్నాను, సడన్గా మీట్ అయ్యాం అంతే. మా కాంటాక్ట్స్ అవన్నీ మీట్ అయినప్పుడు డిస్కషన్ జరుగుతుంది మూవీ గురించి. ఏం ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని మాట్లాడుకోవడం తప్ప ఒకటి నేను కూడా పెద్దగా మాట్లాడినండి. అంటే అంత కలపగోలుగా మాట్లాడే ఇది లేదు. ఇక్కడ మోమాటం మిగిలిపోయింది నాకు, అంటే చిన్నప్పటి నుంచి ఉన్న మోమాటం కొద్దిగా మిగిలిపోయింది. ఇండస్ట్రీలో ఉండకూడదు అంటారు కదా మొహమాటం. అవును అవును, డెఫినెట్ గా అది ఉండకూడదు. మూవీస్ ఒక్కటే చేస్తున్నారా సార్ ఇప్పుడు? అంటే మూవీ సీరియల్స్ ఓన్లీ షూటింగ్ ఇండస్ట్రీలోనే ఉంటున్నారా, లేకపోతే సైడ్ గా ఏమైనా జాబ్ కానీ? ఏం లేదండి, ఓన్లీ ఇండస్ట్రీ అంతే. ఎందుకని దీనినే నమ్ముకున్నారు? పెద్దగా చదువుకోలేదండి, ఏదో ఇంటర్మీడియట్ అది కూడా పోయింది. సరే ఏదేదో అనుకున్నాను, మిలిటరీలోకి వెళ్దాం అనుకున్నాను, ఏదో అనుకున్నాను. అప్పుడు ఏ సినిమాలు చూస్తే ఆ సినిమాలో మిలిటరీ క్యారెక్టర్ ఏదైనా చూస్తే అలా అయిపోదామని, లేదంటే పోలీస్ క్యారెక్టర్ చూస్తే అది ఇన్స్పైర్ అయిపోయి జాకీ చాన్ మూవీ చూస్తే ఫైటింగ్ నేర్చుకోవాలి ఇట్లాంటివి ఉండేది. కానీ ఎందుకో నాకు కొన్ని రోజులు ఇంటర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్న తర్వాత ఎందుకో సరే ఇంట్రెస్ట్ అయితే ఉండింది చిన్నప్పటి నుంచి మూవీస్ చూడడం కానీ. ఒక్కోసారి నా దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయంటే, అప్పట్లో టికెట్ తక్కువ కదా, 10 రూపీస్ ఉన్నాయంటే 3 షోలు, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో. అప్పట్లో మనకేంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ పాత సినిమాలు మార్నింగ్ షో వేసేవాళ్ళు, కొత్త సినిమాలు మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో అలా రన్ అయ్యేది. సో ఇవన్నీ కవర్ చేస్తుండే అప్పట్లో. పైసలు ఉంటే మాత్రం చూసి బాగా ఇంట్రెస్ట్. ఏం సంపాదించలేదండి, ఏదో నడుస్తుంది అంతే తప్ప ఇంకా దాన్ని నేను సంపాదించాను నేను ఏం చెప్పలేను. ఒక్కోసారి ఇంకా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను నేను ఖాళీగా ఉన్నప్పుడు అంతే కదండి. బ్రతుకు తీరు కోసం ఇప్పుడు మనకు రన్ అవుతా ఉంటది, ఇప్పుడు నెలకి మనకి ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది ఆ టైప్ లా అలా అయిపోయింది అంతే. ఇప్పుడు చెప్పాను కదా మీకు నేను ఇంత అడుగుతాను, మళ్ళీ వాళ్ళు అంతే అంటారు. సరే అలా ఎక్కువగా రాజమౌళి గారి సినిమాలో నటించారు, ఆయన డైరెక్షన్ లో ఆల్మోస్ట్ మూవీస్ అన్ని నటించేశారు. ఎందుకని రాజమౌళి గారికి మీకు అనుబంధం అలా ఉండేదా, లేకపోతే అవకాశం వచ్చి చేశారు అందులో? లేదండి, అంటే ఫస్ట్ అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అప్పుడు ఆయన నన్ను ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు చూసి తీసుకున్నాను ఒక ఏదో టపోరి లాంటి క్యారెక్టర్కి. సో ఆయనే మళ్ళీ ఎక్కడో ఆ బాండింగ్ కుదిరింది. మళ్ళీ ఇంకో యాడ్లో కూడా ఆయన శేఖర్ని పిలువండి అన్నారు, ఇంకా అలాగా స్టార్ట్ అయింది. తర్వాత నేను ఒక సీరియల్ చేస్తున్నాను చేస్తావు అన్నారు, అయ్యో భలే కాదు సార్ ఇస్తే నేను అవకాశం, అలా కుదిరింది, అలా సెట్ అయిపోయింది. వాళ్ళు ఇంట్లో వాళ్ళతో అలాగే కలిసిపోయారు. ఏది ఉన్నా సరే ఆయనకి ఏమాత్రం కొద్దిగా ఛాన్స్ ఉన్నా సరే నాకు అవకాశం ఇస్తారు ఆయన. అది చాలామంది బాహుబలిలో లేను నేను అన్నారు, ఎందుకు ఏంటి ఏదో ఇలాగ ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా గొడవ లేదు అన్నారు.
అని అది ఏం లేదు, గొడవలు ఏమి ఉంటాయండి, అసలు అంత పెద్ద మనిషికి నాకు ఏం గొడవలు, అసలు నేను మాట్లాడేది తక్కువ. హలో నా తిన్నావా, ఇంతే, ఇంతకుమించి ఏం మాట్లాడము, సెట్లో కూడా అది ఏం మాట్లాడము. ఊరికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంతే, ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను తినకుండా అయితే పంపించరు ఏ టైంలో వెళ్ళినా కూడా. సరే నేను మోమాట కొద్దీ లేదు తిన్నానన్నా సరే గుర్తుపెట్టేస్తారు వాళ్ళు, సర్లే తిన్నారా కూర్చోంటే అంత అంటే నా మనసులో ఏముంది చెప్పగలరు, ఆ ఫేస్లో ఏముంది చెప్పగలరు. సరే అన్నారు రాజమౌళి గారు ఒకప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ అప్పుడు. నాకు యాక్చువల్ మూడు సీన్లు చేశాను నేను, ఒకటే సీన్ ఉంది, రెండు సీన్లు ఎగిరిపోయాయి. చాలా బాధపడ్డాను, చాలా బాధపడితే ఇంకా ఆయన ఎవరో చెప్పినట్టున్నారు బాధపడుతున్నాడు ఇలా వచ్చి భుజం మీద చేసుకుని అలా సైడ్కి వాక్ తీసుకెళ్ళి ఏమే ఎందుకు అట్లా బాధపడేది, సినిమా ఉంది కదా చేద్దాం అది దాన్ని. సో అలా అంత ధైర్యం ఇచ్చారు ఆయన మొత్తానికైతే, మంచి బాండింగ్ అయితే ఆయనతో. అవును, పెద్ద పెద్ద స్టార్స్ తో చేశారు, మీరు చెప్పినట్టుగా ప్రభాస్ గారితో, రవితేజ గారితో, రామ్ చరణ్ గారితో, ఇలా ఎట్సెట్రా చాలా మూవీస్ లో నటించారు కదా, ఏ హీరోతో మీకు కంఫర్టబుల్ జోన్ ఏర్పడింది సార్? కంఫర్టబుల్ నేను ఎప్పుడు ఎన్టీఆర్ తోనే ఉంటాను. ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ అంటే ఆయన నేను సరదాగా ఆ సీన్ మేము చేస్తున్నా కూడా సరదాగా గడిచిపోతుంది, షార్ట్ అయిపోయిన తర్వాత కూడా సరదాగా గడిచిపోతుంది, టైం తెలియకుండా వెళ్ళిపోతుంది, కొద్దిగా ఫ్రీగా ఉండగలను తారక్ తన్ మాత్రం. ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ గానీ, ఏదైనా బెస్ట్ మూమెంట్ గానీ ఆయనతో ఉందా? బెస్ట్ మూమెంట్స్ అని కాదు కానీ సరదాగా ఉంటుంది. ఫస్ట్ లో మాత్రం చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే స్టూడెంట్ నెంబర్ వన్ అప్పుడు నేను రెండు కత్తులు ఉంటాయి, ఒకటి పాకెట్ లో ఇక్కడ సిక్స్ పాకెట్ ప్యాంట్ ఉంటుంది, కత్తితోని ఇలా మిస్ అవ్వడం, నేను కొడతా మిస్ అవుతాడు, ఈ కత్తితోని లేదా సంథింగ్ అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. అది వెళ్ళి ఆ ఎడ్జ్ కత్తి ఎడ్జ్ అతని వేలికి తగిలింది, తారక వేలికి తగిలేసరికి ఇంక అందరు షాక్ వాళ్ళ ఉంటారు కదా సార్ సార్ అందరు నాకు తారకు దెబ్బ తగిలింది, అరే సారీ సారీ, ఇంకోసేపు సైలెంట్ అయిపోయింది, నేను బాగా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యాను, మరి ఇలా అయిపోయింది ఏంట్రా, నన్ను నేను తిట్టుకుంటున్నాను బాధపడుతున్నాను. మళ్ళీ తారకి అంత స్పోర్టివ్ వచ్చి ఏమో పర్లేదు నడుచేద్దాం కదా అని, ఇంకా అలా అలాగా ఇంకా ప్రతి దాంట్లో మేము కలుస్తూనే ఉన్నాం. మేము సరదాగా అంటే క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళం నైట్ టైమ్స్లో, రాజమౌళి గారి టీం ఒక సైడ్, మా టీం తారక్ టీంలో మేము అలా అలా ఆడేవాళ్ళం. ఎందుకని సార్, మూవీలో చూస్తే, మూవీలో చూసినా సీరియల్లో చూసినా మిమ్మల్ని చూసి అందరూ భయపడిపోతుంటారు, అమ్మో విలన్ గారు వచ్చేసారు అలాంటిది. డైరెక్ట్ గా చూస్తే ఎంత కైండ్ హార్టెడ్ అంటే మీరు చెప్పుకోలేకపోతున్నారు, అంటే మీరు చెప్పారు కదా నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు మొహమాటస్తుంది అని, ఎందుకని ఏర్పడింది అంత మొహమాటం? చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయిందండి, అంటే మనం ఎవరితో ఫ్రీగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరో వచ్చి ఏంటి అలా మాట్లాడుతున్నాం అంటే, ఆ చిన్నప్పుడు పడితే నేను చేసేది రాగేమో అనే ఫీలింగ్ అలా వచ్చేస్తుంది ఒక్కోసారి. అది ఎక్కడో మైండ్లో కొన్ని సిచ్యువేషన్ చూడడం వల్ల, అది మైండ్లో నేను దాన్ని కరెక్ట్ చేసుకోలేకపోయానా ఏంటని నాకు తెలియదు. బేసిక్గా అలాగ ఉండిపోయాను. సరే ఈ మధ్య కాలంలో కొద్దిగా కొద్దిగా మాట్లాడుతున్నాను తప్ప ముందు అది కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఓకే పర్లేదు అనిపించింది నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ 21 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫ్రీ అవుతున్నారా? ఇంకా ఉంది, కాకపోతే ఇంకా ఏదో కొద్దిగానే చేంజ్ అవ్వాలి కదా అనే ఫీలింగ్ తప్ప ఏమో నేను మారినని నాకు అనిపించట్లేదు. కాకపోతే నేను మాట్లాడుకున్న అవతలలో వచ్చి మాట్లాడిస్తున్నారేమో, అంటే కొద్దిగా సీనియర్ అయిపోయాను ఇప్పుడు, కొద్దిగా ఏజ్ పెరిగింది, సో వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే కొద్దిగా పలకరించడం అలా చేస్తున్నారు. సో అలా మాట్లాడు ఇప్పుడు నేను 48 అంత ఈజీగా చెప్పేసారండి, చెప్పరేమో అనుకున్నా. అయ్యే అది దాంట్లో విలన్ రోల్స్ చేస్తున్న మిమ్మల్ని బయట ఎవరైనా చూసి, అంటే మూవీస్ లో చూసినప్పుడు ఒక బ్యాడ్ ఫీలింగ్ పడిపోతుంది, నిజానికి తెలియదు రియల్ గా ఎలా ఉంటారు అని ఇప్పుడు ఇప్పుడు కొంచెం అవగాహన వస్తుంది. మరి బయట చూసినప్పుడు మిమ్మల్ని ఎవరైనా సీరియస్ అవ్వడం కానీ ఏంట్రా అని లేదు, అసలు ఇంకా నన్ను ప్రేమించారు అలాగా ఎంజాయ్ చేశారు. కొందరు చిన్న చిన్న పిల్లలు ఎప్పుడైనా చూసింటారు కదా సినిమాలలో, వాళ్ళు కొద్దిగా దూరం దూరం అట్లా ఓ అంకుల్ తో ఫోటో దిగంటే కూడా అలా కొందరు, అంతే కొందరు అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు, మామూలు యంగ్ గర్ల్స్ కూడా కొద్దిగా వాళ్ళకి ఏదో ఫీలింగ్. మరి ఇప్పుడు 21 ఇయర్స్ తర్వాత
ఇండస్ట్రీలో ఎవరికైనా కాల్ చేసి ఫలానా అవసరం నాకు ఉంది నేను బాధలో ఉన్నాను అంటే ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఇమిడియట్ గా? నాకు నన్న నేను ఇప్పటిదాకా నేను ఎవరిని అలా ఇచ్చేయలేదండి, అంటే నేను అడగలేదు. ఎప్పుడు నాకు కష్టం వచ్చినా సరే ఏదో దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అని అనుకున్నాను తప్ప వీళ్ళని అడగాలి. ఎందుకంటే మనం ఒకవేళ ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళని ఇప్పుడు చెప్పాను కదా మొహమాట, ఇప్పుడు నేను అది కూడా అడగలేను. ఎక్కువగా బాధపడిన సందర్భం ఏది అంటే ఏం చెప్తారు? బాధపడిన సందర్భాలు అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కువ డేస్ వర్కింగ్ డేస్ చేస్తాం. మనకు ఒక 15 డేస్ చెప్పారు అనుకోండి, 15 డేస్ మనం సరే ఇప్పుడు డే వైజ్ మాట్లాడుకుంటున్నాం కానీ అప్పట్లో ఏంటంటే 15 డేస్ కింద ఇవ్వండి అనేది ఏదో లెక్క ఉండేది మాట్లాడుకున్నామని. తర్వాత అది ఎక్స్టెండ్ అయ్యి ఒక ఎక్స్ట్రా 10 రోజులు అయినా కూడా 10-15 రోజులు అయినా కూడా పెద్దగా వచ్చేది కాదు. మినిమం అసలు అది కూడా మనం అడుగుతూ ఇచ్చేవాళ్ళు. సో అలాంటి సందర్భాలలో బాధపడ్డాను. కొన్నిసార్లు ఖాళీగా ఉన్నప్పుడు బాధపడ్డాను, అరే పేరు వచ్చింది కానీ ఖాళీగానే ఉన్నాను అని బాధపడ్డాను. అవకాశాలు కరెక్ట్ రాలేదు అనే ఒక ఫీలింగ్, మేబీ నా వల్ల కూడా మిస్టేక్లు ఉండొచ్చు. సో ఇది దాని గురించి పెద్ద నేనేం కంప్లైంట్ ఏం లేదు. సో మనకి ఏది రాసిందో అదే అని ఫీలింగ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదండి, మదరే ఉన్నారు చిన్నప్పటి నుంచి. ఫాదర్ లేరు, మదర్ ఉస్మానియాలో నర్సుగా చేసేవాళ్ళు. సో మేము అలా రావడం జరిగింది హైదరాబాద్కి, మాది కర్నూలు అవతల పల్లెటూరు. సో అలా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయాం. మీరు స్క్రీన్ మీద ఒక బిగ్ స్క్రీన్ మీద అంటే మూవీలో చూసుకున్నప్పుడు నాకు ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చింది, నేను ఎలివేట్ అవుతున్నాను, పబ్లిక్లోకి వెళ్ళాను అని హ్యాపీగా ఫీల్ అయిన మూవీ ఏంటి? అంటే ప్రతి ఆర్టిస్ట్కి స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆ హ్యాపీనెస్, ఎందుకంటే మనం ఇన్ని రోజులు మనం వేరే వాళ్ళని చూసుంటాం. సో అలాగే సడన్గా మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు ఆ ఆనందం ఆటల్లో చెప్పలేము, ఒక ఆర్టిస్ట్కే తెలుసు. దానివల్ల ఒక ఆశ పుడుతుంది ఏంటంటే, అరే నేను కనిపించాను అంటే నేను వేరే ఆర్టిస్ట్ని నేను ఎలాగైతే గుర్తుపడుతున్నానో స్క్రీన్ మీద చూసి బయట చూసినప్పుడు, సో నన్ను కూడా ఎవరైనా గుర్తుపట్టాలి గుర్తుపడతారు అనే చిన్న ఆశ మొదలవుతుంది. అది ఇంకా కొద్దిగా పెద్ద క్యారెక్టర్ ఉంటే బాగుండు అనే ఆశ, ఇంకా కొద్దిగా గుర్తింపు వస్తుంది అనే ఆశ, అలా అలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రతి ఆర్టిస్ట్కి డబ్బుల కోసం నాకు తెలిసి డబ్బులు అనే ఇంపార్టెన్స్ ఏముంది, ఆ ప్యాషన్ కోసం వస్తారు, ఆ గుర్తింపు కోసం వస్తారు, అంతే. తర్వాత మేబీ మనీ అదంతా మధ్యలోకి వచ్చేస్తుంది, అది డెఫినెట్గా వస్తుంది. అది ఏ ఫీల్డ్లోనైనా వస్తుంది. మరి మీరు ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు ఇలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా నేర్చుకోవడం జరిగింది, అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళ రిజెక్షన్ ఏం లేదా? ఏం లేదండి, వాళ్ళకు కూడా అర్థమైపోయింది మనోడు చదివింది ఇంతే, ఉద్యోగం చేసిన ఏం సంపద, సరే ట్రై చేసుకొని అన్నట్టు హోల్డ్ చేశారండి. ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టారు సరే, ఇంకా నేను కూడా అనుకున్నాను ఇది చాలా బ్రతుకు, ఇంకా దీంట్లోనే ఇంకా మనం వేరే ఇది ఏం లేదు, సరే చూద్దాం అనుకున్నాను. అదే ఒకటే నేను అనుకుంది, నా మనసుకు నేను అనుకుంది అది ఒకటే మాట. తర్వాత ఇలాగ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఏ హీరో బాగా నచ్చుతూ ఉంటారు అంటే, మీరు చేసిన నటించిన హీరో అని కాకుండా ఫలానా హీరోలో హీరోయిజం ఉంది, తిని బాగా చేస్తారు అనుకున్న హీరో ఎవరైనా ఉన్నారా మీ మనసులో? ఇప్పుడు నాకు తెలిసి అంటే ఉన్న వాళ్ళలో అందరూ మాక్సిమం ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. మేబీ ఒకరు అందంగా ఉంటారు, ఒకరు అందంగా ఉండకపోవచ్చు, లేదంటే ఒకరు మ్యాన్లీగా ఉంటారు, ఇంకొకరు ఒక్కొక్కరికి ఒక్కొక్క లుక్ ఉంది. సో నేను దాని గురించి నేను నాకు ఫలానా అని నాకు నాకు బేసిక్గా నాకు చిరంజీవి గారే ఫస్ట్ నుంచి ఇష్టం ఉంది, ఇక అదొకటే. నేను ఇప్పుడు ఎంతమంది చూసినా నాకు ఆయన మరి ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా? ఆయనతో కలిసినట్టు లేదు, అనుబంధం ఏం లేదు. కాకపోతే స్టాలిన్ మూవీ చేశారు, ఆయన సినిమాలో చేశాను కానీ ఆయన కాంబినేషన్లో చేయలేదు, ఒకటే సీన్ చేశాను, అది ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో ఉంటుంది. కాకపోతే ఆయన నేను ఎక్కడ ఒకవేళ దూరం ఐ టు ఐ కాంటాక్ట్ అయితే కూడా బాగుందాం అంటారు. ఒకసారి మగధీర షూటింగ్ జరుగుతుంటే ఫిల్మ్ సిటీకి వచ్చారు, నాకు ఆ రోజు తెలిసింది ఆయన నన్ను గుర్తుపడతారని, నాకు అవదాకా తెలియదు. నాకు వీళ్ళనికి ఫిల్మ్ సిటీలో కాంబినేషన్ షాట్ జరుగుతుంది, ఈ లోపల ఆయన వచ్చారు, అందరు జమ్మో మొత్తం కవర్ అయిపోయారు. ఆయన చూస్తే ఒకసారి విషేద్దామని ఉంది దూరం నుంచి, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి, ఇక్కడ రిహార్సల్ జరుగుతుంది. సరే చూస్తారా చూస్తారా అని ఇలా ఇలా చూస్తున్నాను, ఆఖరి చూశారు ఆయన చూసి నేను చూడగానే ఇలా అన్నాను, నన్ను ఇలా అని అన్నారు, ఒకే ఎక్స్ప్రెషన్ అంతే. అప్పుడు నాకు సరే ఆయనకి నేను తెలుసు, చూసినట్టున్నారు నా ఏదో సినిమా చిత్రపతి ఏదో చూసింటారు అని ఒక ఇది వచ్చింది. నాకు ఆయనకి సెకండ్ ఇవ్వాలని ఆయనని అది కోరిక ఎక్కువ, ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాలని. నేను ఇప్పటిదాకా జరగలేదు, అది ఇప్పుడు సందర్భం రాలేదు. తర్వాత ఒక మూవీ డబ్బింగ్లో చరణ్ గారిది, అది మూవీ జరుగుతుంది, నేను డబ్బింగ్కి వెళ్ళాను. అంతకుముందే ఆయన
చూడ్డానికి వచ్చారంట, ఎలా వచ్చే సీన్స్ అని చూడ్డానికి వచ్చారంట. అప్పుడే ఏదో చిన్నగా నేను కనిపించానంట ఒక సీన్లో కనిపిస్తే, ఏ కుర్రోడికి మంచి వేషం ఇవ్వచ్చు కదా, చిన్న వేషం ఇచ్చారు అన్నారు. ఇలాగానే నాకు డైరెక్టర్ గారు చెప్పారు, ఇలా అడిగారు చిరంజీవి గారు ఇప్పుడు వెళ్ళారు అబ్బా. మీరు మాత్రం కలిసే ఛాన్స్ ఎప్పుడు రాలేదంటారా? రాలేదంటే మేబీ ఇప్పుడు ఎప్పుడన్నా చరణ్ కి ఎప్పుడైనా షూటింగ్ లో కలుస్తాం, కానీ నేను ఎప్పుడన్నా డాడీని కలుస్తాను నేను ఎప్పుడు అనలేదు. ఒకవేళ అన్ని ఉంటే ఇంటికి రావాలే వాళ్ళు తెలియదు, నేను ఎప్పుడు అడగలేదు. నేను అలాగే చరణ్ బాబు ఎలా ఉంటారు? నా చరణ్ డీసెంట్, అందరితో మంచిగా పలకరించే గుణం, అంటే ఆశ్రయించరు అంత అది అది ఏ ఉండదు. సింపుల్ గా వెళ్తూ ఉన్నా కూడా సరే మనిషికి అనిపిస్తా పలకరించు, ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్తారు అంతే. మంచి మనిషి, ఇంకా నేను ఒక మాటలో చెప్పాలంటే ప్రొఫెషన్ పరంగా ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది పలానా వాళ్ళతో. అంటే మీ ప్రొఫెషన్ పరంగా వస్తే పలానా హీరోతో నటించాలి, పలానా డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఫీల్డ్ లో అంటే వాళ్ళతో వర్క్ చేయాలి అని ఉంటుంది కదా, మీకు ఎవరైనా ఉందా అలా మిగిలిపోయింది? నాకు అలా ఏం లేదండి, నేను ఎప్పుడు నేను వీళ్ళతో నటించాలి వాళ్ళతో నటించాలని నేను అనుకోలేదు. ఒక్కసారి మాత్రం రజనీకాంత్ గారితో నటించాలి అనుకున్నాను, ఇంకా మిగతా అంటే నేను చేస్తూనే ఉన్నాను. మన దగ్గర ఉన్న హీరో హీరోస్ లో ఏదో చిన్న చిన్న వేషమైనా చేస్తూనే ఉన్నాను. రజనీకాంత్ గారితో నటించాలని ఉండేది, తీరా అది అవకాశం వచ్చింది నాకు డేట్లు కుదరక వదిలేసాను. సేమ్ ఇదే మనసిచ్చుడు పీక్ నడుస్తుంది అప్పుడు స్టార్టింగ్ ఎపిసోడ్స్, నేను కనిపించక రోజే లేదు ఆ టైంలో. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా మీరు లేకపోతే మేము షూటింగ్ ఆపుకోవాలనే పరిస్థితి అన్నారు వాళ్ళు. వీళ్ళేమో ఫిల్మ్ సిటీలో ఒక 15 డేస్ కంటిన్యూ కావాలని వాళ్ళు అన్నారు. సో ఇంకా సారీ చెప్పేశాను, అంటే డైరెక్టర్ గారు శివ గారు నాకు పరిచయం. అంతకుముందు విక్రమార్కుడు తమిళ చేశారు సిరుత అని మన కార్తికే కార్తీతోని, సో అప్పుడు పరిచయం. తర్వాత ధరువు అని తెలుగులో చేశారు ఆయన, అందులో కూడా నన్ను అవకాశం ఇచ్చారు ఆయన. అలాగే విశ్వాసం అజిత్ గారిది తమిళ మూవీ, అందులో వాళ్ళ ఫిల్మ్ సిటీలో చేశారు, మాక్సిమం ఫిల్మ్ సిటీలో చేశారు. సో అందులో నాకు వేషం చెప్పారు, ఏదో ఉంటాను అలాగా, కానీ ఆయన ప్రేమతో పిలిచారు అలా ఉన్నాను. కొన్ని రోజులు చేశాను అది, ఇంకా మళ్ళీ దాన్ని బట్టి ఆయన మళ్ళీ దీంట్లో పిలిచారు, అదే మళ్ళీ శివగారే రజనీకాంత్ గారి సినిమాకి. సో అలాగా పిలవడం జరిగింది, మళ్ళీ సారీ చెప్పడం జరిగింది, నేను చేయలేకపోతున్నాను. ఇలా జరిగాయి సార్, ఇది ఒకటే కాకుండా చాలా మూవీస్ స్కెడ్యూల్ సెట్ అవ్వక కానీ, లేకపోతే వాళ్ళు ఓకే చేసిన తర్వాత స్కెడ్యూల్ ఇచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అవ్వలేదని చెప్పడం కానీ, ఇలాంటి సందర్భం అలాంటి కొన్ని సినిమాలకు జరిగాయి. అంటే డేస్ కావాలన్నారు, 30 డేస్ కావాలంటారు, మళ్ళీ మనకు కబుర్ రాదు. సో అలాంటి సందర్భాలు ఉంటాయి, అలాంటి సందర్భాల్లో కొద్దిగా బాధేస్తుంది. మేబీ మళ్ళీ ఏం జరుగుతాయేమో తెలియదు, ఏం రాజకీయాలు జరుగుతాయో అందులో. మరి వాళ్ళకి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారా ఏంటి, మొత్తం ఏదో జరుగుతుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో కొద్దిగా బాధ, కొద్దిగా కోపం వస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ అలా చేయడం అనేది తప్పు, ఇప్పుడు ఒకరికి వచ్చిన అవకాశాన్ని మళ్ళీ ఇంకొకరికి వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒకటి కడుపు కొట్టినట్టు అయిపోతుంది, అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎలా ఉంటాయి సార్ ఈ షూటింగ్ స్కెడ్యూల్స్ అంతా కూడా, సెట్ అవుతాయా? సెట్ అవుతాయి, ఏం ప్రాబ్లం లేదండి. అది ముందే డేట్లు ఇస్తారు కాబట్టి ఒకవేళ కొద్దిగా అటు ఇటు ఉంటే మనం వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం, లేదంటే బేసిక్గా అయితే నేను ఒక్కసారి ఎప్పుడన్నా ట్రై చేస్తాను, ఇలా ఉందండి సినిమా ఇలా అంటే వాళ్ళు అడ్జస్ట్ చేస్తే చేశారు, లేదు అంటే ఇంకా మీరు మాట్లాడుకోండి అని వాళ్ళకి ఒప్ప చెప్పేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర అడ్జస్ట్మెంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు చేయక వీళ్ళు చేయక ఇబ్బంది పడి ఇలాంటి కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రొడక్షన్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే నా మీద మాట వస్తుంది, వాళ్ళని ఎవరు ఏమనుకోరు, నా మీద మాట వస్తుంది కాబట్టి నేను వాళ్ళని వాళ్ళని మాట్లాడుకోమంటాను మాక్సిమం అలాగే అంటాను. విక్రమార్కుడు మూవీ, ఆ మూవీ చూడగానే చంద్రశేఖర్ గారు అంటే ఒక ఇమాజినేషన్ వస్తుంది, హ్యాండిక్యాప్డ్గా ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ ఈజీగా రికగ్నైజేషన్ చేయగలుగుతాం అండ్ ఇమాజిన్ చేసుకోగలుగుతాం. అలాంటి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్లో మీరు నటించారు విక్రమార్కుడు మూవీలో, మరి ఆ మూవీ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సార్? అప్పుడు అది కర్ణాటకలో జరిగింది, ఆ ఊరి నాకు సడన్ గా స్ట్రైక్ అవట్లే కర్ణాటకలో చేసాం, ఇక్కడ హైదరాబాద్లో చేసాం, ఇక్కడ శంకర్పల్లి దగ్గర అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ చేసాం. ఇలా ఇక్కడక్కడ మాక్సిమం కొన్ని సాంగ్స్ అవుట్డోర్లో కొన్ని సీన్స్కి విలన్ సీన్స్ ఉన్నాయి, అది అక్కడ చేసాం. ఎన్ని డేస్ కలిసి నటించారు?
నేను అది ఒక 18 డేస్ చేసి ఉంటాను 18 డేస్ 18 డేస్ లో ఫుల్ బిజీగా ఉండుంటారు సీన్స్ లో మైన్ సీన్ ఏం బిజీ ఏం లేదు చెప్పాను కదా మీకు ఇందాక ఒకసారి షార్ట్ వస్తుంది ఒకసారి రాదు ఈ అలాగా టైం రోజులు గడిచిపోతా ఉంటాయి బట్ స్టిక్ ఆన్ అయితే ఉండాలి 18 డేస్ ఉండాలి ఉండాలి అంటే వాళ్ళు డేట్లు ఇచ్చినప్పుడు ఉంటాం ఉండండి అలాగని మన నేమ్ ఫిల్ చేసి ఊరికే కూర్చోబెట్టరు కొన్ని సందర్భాలలో జరగచ్చు కూడా ఇలా జరుగుతుంది కొద్దిగా టీట్ అయ్యి ఆ ప్లానింగ్ అంతా వర్క్ సరిగా ముందు దవ్వక అలాంటి అప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా కంపల్సరీ ఏ ప్రొడక్షన్ లో కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు నేను ఓన్లీ రాజమౌళి గారి ప్రొడక్షన్ లో నేను కంఫర్టబుల్ గా ఉంటాను అంటే ఇంకా అక్కడ ఒక ప్రొడక్షన్ అనేది పర్టికులర్ గా ఉండిపోతుంది అలాగా సో ప్రొడక్షన్ అన్నీ ఓకే ఉంటాయి కానీ కొన్ని కొన్ని దగ్గర నాకు నచ్చదు అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇవాళ రేపు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా అసిస్టెంట్ పెట్టుకుంటారు సో నాకు అసిస్టెంట్ పెట్టుకునే అలవాట్లేదు నాకు సో అసిస్టెంట్ పెట్టుకుంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇస్తారు కంపెనీ పే చేస్తారు నేను అలా పెట్టుకోవట్లేదు నేను ప్రొడక్షన్కి నేను ఏదో రకంగా నేను ఇలా ఉందాంలే అని నేను అనుకుంటే అది నన్ను హౌలేని చూసినట్టు చూస్తారు వాళ్ళు అంటే నేను 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 సింపుల్గా ఉందామని నేనేదో ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఏదిలే అన్నట్టు ఇలా ఉంటుంది కొందరికి కొందరే అంటే ఉంటారు అంత మేధావులు ఉంటారు కొందరు అట్లాగే అందరూ అన్నాను కొందరు ఉంటారు అట్లాగే వాళ్ళకే మనము రూపాయి మిగిలిస్తున్నాం అంటే వాళ్ళే ఆలోచించుకోవాలి ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు రాజమౌళి గారు ఇంకా అంతే నాకు ఆయనే ఆయన ఇచ్చినందుకే కదా నేను ఈరోజు ఈ సినిమాలు వాళ్ళు గుర్తు పెట్టుకుని ఎవరు పిలవడాలు నేను ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళకుండా వాళ్ళు వాళ్ళే పిలిచి ఏదో ఒక విషయం చెప్తున్నారు కనీసం బిజీ బిజీగా ఉన్న సందర్భాలు ఏవి అసలు షూటింగ్స్ లేక ఇంట్లోనే ఖాళీగా ఉండి ఏడ్చిన సందర్భాలు ఏవి ఫోర్ ఇయర్స్ బ్యాక్ బాగా ఖాళీ ఉన్నాను అప్పుడు క్యారెక్టర్ కూడా ఏం లేకుండా సీరియల్ లేకుండా ఏం లేకుండా తర్వాత స్లో స్లోగా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఒక్క రకంగా చెప్పాలి అంటే ఎప్పుడైతే విశ్వాసం శివగారు నన్ను పిలిచి అజిత్ గారు మూవీకి పిలిచారు అప్పటి నుంచి ఇంకా నేను ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను సో సీరియల్ కూడా వద్దనట్లేదు ఏదో వస్తుంది చేసేద్దాంలే చిన్నదా పెద్దదాని ఏం చూడకుండా చేసేద్దామని చేస్తున్నాను అప్పటి నుంచి ఓకే పర్లేదు మధ్యలో మాత్రం కొద్దిగా సఫర్ అయ్యాను బాగా బట్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావాలని కోరుకుంటున్నాను సార్ అంటే మళ్ళీ మంచి మంచి మూవీస్ లో నటించి అందరిని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాము సీరియల్స్ లోనే కాదు మూవీస్ లో కూడా మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాము ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ అలాగే మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి చంద్రశేఖర్ గారి ఇంటర్వ్యూ ఎన్నో విషయాలు ఆయన మనతో షేర్ చేసుకోవడం జరిగింది మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ దిస్ ఇస్ అనుష సైనింగ్ అఫ్ బై బై